మన సిరిధాన్యాల్లో ఏ ధాన్యాల్లో ఏ ఫైబర్ ఏ భాగాన్ని క్లీన్ చేస్తుంది ఏ భాగం నుంచి టాక్సిన్స్ ని తీసే శక్తి ఉంది అనేది వి విల్ నౌ అండర్స్టాండ్ వన్ బై వన్ అబౌట్ ఈచ్ ఆఫ్ దీస్ గ్రెయిన్ సో లెట్స్ స్టార్ట్ విత్ ఫాక్స్టైల్ మిల్లెట్ ఆర్ కొర్రలు అమృత ఆహారం కోర్స్ అటెండ్ అయ్యారంటే మీకు ఏ ధాన్యాలు ఎలా ఉంటాయనేది గుర్తుపట్టేలాగా ఉండాలి ఏదో ఒకటి తిన్నాను అనేది మీరు ఏదో మిల్లెట్ ఒకటి తినేసాననేది కాకుండా ఏ ధాన్యాలు తిన్నారనేది గుర్తుపట్టేలాగా ఉండాలి సో ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు తెలుగులో దీంట్లో 8% ఫైబర్ ఉంటుంది చూసేదానికి యెల్లో కలర్లో ఉంటుంది ఫాక్స్టైల్ మిల్లెట్ అని ఎందుకు పిలుస్తారు దీన్ని కంకు పండించినప్పుడు నక్క తోకలాగా ఉంటుంది బాగా అందంగా వెంటికల్ లాగా నక్క తోకలాగా కనిపించే కారణము దాన్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అనేది రీసెంట్గా పేపర్లో చదివాను సో ఇటాలియన్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు ఏ రోగాలకి ఏ భాగాల్ని శుద్ధం చేసే స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఫస్ట్ మన నరాలు నర్వ్స్కి సంబంధించిన రోగాలు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే యు కెన్ సే ఇప్పుడే మాట్లాడాం డయాబెటీస్ వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయని సో అలాంటి నరాలు డ్యామేజ్ ఉన్న వాళ్ళకి కొర్రలు చాలా మంచిది ఇంకా స్పెషల్ చిల్డ్రన్ అంటే పుట్టినప్పుడో లేకుంటే గర్భిణీ ఉన్నప్పుడో అమ్మ పెరిగే వయసులోనే బ్రెయిన్ డెవలప్మెంట్లోనే ప్రాబ్లం అయినట్టు అలాంటి మెంటల్ రిటార్డేషన్ సెరిబ్రల్ పాల్సీ లేకుంటే ఫిజికలీ అన్నీ నార్మల్ ఉన్న పిల్లలు కొందరు ఇంట్రాక్షన్ సరిగ్గా ఉండదు ఒక చోట కూర్చోలేరు ADHD అని పిలుస్తారు లేకుంటే అన్నీ నార్మల్ ఉన్న ఐ కాంటాక్ట్ ఉండదు మాట్లాడితే మాట్లాడరు పేరు పిలిస్తే పలకరు ఇలాంటి పిల్లల్ని ఆటిస్టిక్ చిల్డ్రన్ అని పిలుస్తారు సో ఇలాంటి ఆల్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి నరాలు ఎక్కడైతే సరిగ్గా డెవలప్మెంట్ ఉండదో లేకుంటే డ్యామేజ్ అయింటుందో వాళ్ళకి కూడా కొర్రలు చాలా మంచిది కన్వల్షన్స్ ఫిట్స్ వచ్చే ఎపిలెప్సీ ఉన్న పేషెంట్స్ జ్వరం వచ్చినప్పుడు కొందరు పిల్లలకి ఫిట్స్ వచ్చేస్తుంది లేకుంటే మామూలుగా ఉన్నప్పుడు కూడా నెలకు ఒకసారి నెలకు రెండు సార్లు ఫిట్స్ వచ్చేలాంటి పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా వయసు అవుతూ పార్కిన్సన్స్ ఉండొచ్చు అంటే వణుకు వచ్చేలాంటి రోగం లేకుంటే మరుపు మర్చిపోతుంటారు ఇక్కడ వచ్చింటారు అయ్యో నేను ఎక్కడ వచ్చానని మర్చిపోతారు ఎందుకు వచ్చానని మర్చిపోతారు కొందరైతే వాళ్ళ పేరు కూడా మర్చిపోయేంత వరకు ప్రోగ్రెస్ కావచ్చు సో అలాంటి ఆల్జైమర్స్ లాంటి రోగాలు సయాటికా నరాల పైన ప్రెషర్ ఉంటుంది అంటే మీ వర్టెబ్రల్ కాలమ్ నుంచి బయటికి ఇలా ఒక్కొక్క వర్టెబ్ర మధ్య నుంచినూ నరాలు బయటకు వస్తాయి వెన పూస మధ్య నుంచి సో ఎక్కడైనా ఈ బోన్స్ కొంచెం మూవ్ అయింటే లేకుంటే ఈ రెండింటి మధ్య డిస్క్లు ఉంటాయి అవి కొంచెం స్లిప్ అయింటే నర్వ్ పైన ప్రెషర్ ఉంటే సయాటిక్ నర్వ్ అని పిలుస్తారు పెద్ద నరం కాలుకంతా వచ్చేది సో స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ హిప్ టిల్ ద ఫుట్ పెయిన్ రేడియేటింగ్ ఉంటుంది దాన్ని సయాటిక్ అని పిలుస్తారు అదే మీకు అది C3 C4 లెవెల్లో అయితే చెయ్యంతా గుంజేది లాగేది ఇలాంటి నొప్పులు ఉంటాయి సో ఇలాంటి నరాలకి సంబంధించిన అన్ని రోగాలకి కొర్రలు చాలా మంచిది ఫాక్స్టైల్ మిల్లెట్ అది కాకుండా ఆల్
జాయింట్ రిలేటెడ్ కంప్లైంట్స్ అంటే మీకు ఆర్థరైటిస్ ఉండొచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, సో వయస్సు అవుతూ అలా సమిసిపోయేదాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని పిలుస్తారు. అదే ఆటోఇమ్యూన్ కారణంగా జాయింట్ పెయిన్స్, జాయింట్ వాపులు ఉంటే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని పిలుస్తారు. సో ఇలాంటి జాయింట్ రిలేటెడ్ కంప్లైంట్స్ అనే దానికి కొర్రలు చాలా మంచిది. అది కాకుండా లంగ్స్ని క్లీన్ చేసే శక్తి కూడా ఉంది. సో ఇప్పుడు చాలామంది కరోనా వచ్చి రికవర్ అయ్యారు, కానీ ఇంకా లంగ్ కెపాసిటీ మొత్తం నార్మల్ లాగా లేదు. 2 ఫ్లైట్ స్టెప్స్ ఎక్కితే దమ్ము వస్తుంది, ఇంత దూరం అప్ హిల్ నడిస్తే దమ్ము వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం లంగ్స్ మళ్ళా క్లీన్ అయ్యేదానికి, కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యేదానికి కొర్రలు మంచిది. అది టీబీ వల్ల కావచ్చు, వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఏదైనా కారణంగా లంగ్స్ వీక్ ఉంటే కూడా లంగ్స్ని క్లీన్ చేసే శక్తి మన కొర్రల్లో ఉంటుంది. ఓకే, సో ఆల్ జాయింట్ రిలేటెడ్ కంప్లైంట్స్, ఆల్ నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ అండ్ లంగ్ రిలేటెడ్ కంప్లైంట్స్కి కొర్రలు చాలా మంచిది. 8% ఫైబర్ ఉంటుంది, యెల్లో కలర్లో ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.